మిత్రమా, ఫ్రెండ్స్, ఒక డిస్క్లైమర్. ఏంటి డిస్క్లైమర్ అంటే? ఏంటిదంటే, నేనేం చెప్తున్నా అంటే ప్రతి వ్యక్తి కోటేశ్వరుడు కావచ్చు అని చెప్పే కోర్స్ ఇది. సో అలాంటప్పుడు ఎలాంటి మైండ్ సెట్ తోటి మీరు వినాలి? నేను ఇంతకుముందు చెప్పాను, ఓపెన్ మైండ్. ఓపెన్ మైండ్ ఎందుకంటే మీరు ఇలాంటి కోర్సెస్, ఇలాంటి ఎన్నో సెమినార్స్, వర్క్షాప్స్ అటెండ్ అయి ఉండొచ్చు. మీ మైండ్లో ఎన్నో ఆలోచనలు నిండి ఉండొచ్చు. ఇక్కడ చూస్తున్న ఇమేజ్ లాగే జపాన్లో ఒక గురువు గారు శిష్యుడి టీ కప్పులో టీ పోస్తున్నారు, పోస్తూనే ఉన్నారు. కప్పు నిండిపోయింది, కప్పులోంచి టీ కింద జారిపోతుంది. అయినా ఈజ్ జస్ట్ పోరింగ్. ఒక్కసారి పిల్లవాడు, శిష్యుడు ఏమన్నా, గురుగారు కప్పు నిండిపోయిందండి బాబు, ఇంకెందుకు పోస్తున్నారు, కింద పోతుందండి, వృధా అవుతుంది అంటే, అదే నాయన నా ప్రయత్నం. నువ్వు కప్పు ఖాళీ చేస్తే, నీ కప్పు ఖాళీ చేస్తే ఫ్రెష్ టీ, గరం గరం చాయ్ అందులో పోస్తానని చెప్తాడు. అంటే అర్థం కాలేదు గురుగారు, అంటే నీ మైండ్లో ఎన్నో విషయాలు ఇంతకు ముందే ఫుల్గా నిండిపోయి ఉన్నాయి. ఇలాంటి ట్రైనర్స్ కేవలం డబ్బు సంపాదించుకోవడానికే చెప్తారు, లేకపోతే ఇలాంటి బుక్స్ ఇలా చేయమని చెప్తాయి. లేదంటే మీకు సదాభిప్రాయమే ఉండొచ్చు, నెగటివ్ ఒపీనియనే ఉండొచ్చు, పాజిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు, లేదంటే ఇవన్నీ కుదరదండి అని అని ఇలాంటివెన్నో మీ మైండ్లో ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఈ కోర్స్ ఓపెన్ మైండ్ తోటి వినాలి అంటే ముందు మీ మైండ్లో ఉన్నవన్నీ ఖాళీ చేసేయండి. అంటే మనం కప్పు ఖాళీ చేస్తే ఎలా కొత్త ఫ్రెష్ గరం గరం చాయ్ పోసుకొని తాగొస్తుందో, అలా మీరు మీ మైండ్లో పేరుకపోయిన భావాలన్నింటినీ తీసి అవతల పడేసి ఫ్రెష్గా సంతోషంగా, ఏ లెట్ మీ లర్న్ సంథింగ్, ఓ ఇతను ఏదో కొత్త విషయం చెప్పేట్టున్నాడు, దీనివల్ల మన జీవితంలో మార్పు వస్తుందేమో, బెటర్ వి లర్న్ అండ్ వి విల్ ప్రాక్టీస్ ఇంప్లిమెంట్ అండ్ వి విల్ గెట్ సక్సెస్ అనే ఆ ఉద్దేశంతో, నేను జీవితంలో సాధిస్తాననే సంకల్పంతో ఈ కోర్సు చేయండి. తప్ప ఏదో అన్నట్టు చేస్తే మాత్రం మీరు సక్సెస్ కారు. ఫ్రెండ్స్, ఇది నేను చెప్పే ఉద్దేశం. మళ్ళీ ఇందులో చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ చేసి నిరంతరము ఒక ఋషిలాగా తపస్సు చేస్తే తప్ప ఆ మహాలక్ష్మి మిమ్మల్ని కరుణించదు. సో మీ ఆలోచనలు ఎప్పుడు నిత్య నూతనంగా, యవ్వనంగా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండేలా చేస్తే, మీరు ఉత్సాహంగా పని చేస్తే, మీరు చేసే పనిలో ఎక్కువ ఇన్వాల్వ్ అయి చేస్తే మీరు తప్పకుండా కోటీశ్వరులు అవుతారు. కాకపోతే కొందరికి టైం, సి పర్సన్ పర్సన్కు వేరీ అవుతుంటుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. సో ఓపెన్ మైండ్ తోటి వినండి, దెన్ యు విల్ సక్సీడ్. ఒకటి, నేను మ్యాజిక్ ఉందని చెప్పాను, మంత్రం వేసినట్టు నా దగ్గరికి రా, నా కోర్సులో జాయిన్ కా, నువ్వు కోటీశ్వరుడు అవుతావు, దట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్. కాదు, దెర్ ఈజ్ నో అట్రాక్షన్, నో మ్యాజిక్ విదౌట్ యాక్షన్.
జీవితంలో సక్సెస్ సాధించాలి అనుకుంటే దానికి ఎంత శ్రమ పడాలో అంత శ్రమ పడాల్సిందే. కొందరికి ఇన్స్టెంట్గా అయిపోతుంది, కొందరు కొన్ని సంవత్సరాలు తీవ్రంగా కృషి చేయాల్సి వస్తుంది. ఏంటండి ఇట్లెట్లా కొందరు 5-6 సంవత్సరాలను కొందరు సంవత్సరంలోనే అంటే మన దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఆ స్థాయికి చేరుకొని ఉన్నారు, ఆ స్థాయికి చేరుకొని ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఒక వ్యక్తి ఒక బండను పగలగొట్టాలని చెప్పి సుత్తెతోటి కొడుతున్నాడు. సుత్తె బట్టి బలాన్నంతా ఉపయోగించి కొడుతున్నాడు. కొట్టి 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 టైర్డ్ ఈ లెఫ్ట్ దట్ వదిలిపెట్టాడు. ఈ అమ్మాయి ఇదేంట్రా బాబు ఇంత గట్టిగా ఉంది, ఈ బండ నాతోటి కాదని చెప్పి అతను వదిలిపెట్టేశాడు. వేరైస్ ఇంకొక వ్యక్తి వస్తాడు, వాడు కొద్దిసేపు ట్రై చేస్తాడు, ఈ లివ్స్. ఇంకొక వ్యక్తి వస్తాడు, ఇంకొక వ్యక్తి వస్తాడు, వాడొచ్చి ఒక్క 2 దెబ్బలు కొట్టేసరికి బండ ముక్కలైపోతుంది. ఎలా జరిగిందండి అంటే వీడే కొట్టాడా? నువ్వు అప్పటికే ఆ బండ పగలడానికి సిద్ధంగా రెడీగా ఉంది వీళ్ళిద్దరు కొట్టడం వల్ల. వీళ్ళు వదిలేశారు, వీడు కొట్టేశాడు, వీడు సాధించాడు. సో ఇలానే ఒక్కొక్క వ్యక్తికి టైం వేరీ అవుతుంటుంది. వాళ్ళ వాళ్ళ మానసిక స్థితిని బట్టి, వాళ్ళ వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి వాళ్ళు కోటీశ్వరులు కావడానికి టైం పడుతుంది. ఈ విషయమే నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఆ టైంను మనం తక్కువ చేసుకోవడానికి టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ నేను చెప్తాను. ఓకే, వన్స్ మోర్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, నో మ్యాజిక్. నువ్వు ఈ బుక్ చదవగానే ఈ కోర్సులో జాయిన్ కాగానే నువ్వు కోటీశ్వరుడు అయిపోతావురా? నో బాబా. మీ మీ స్థాయిని బట్టి, మీ మీ ఫ్రీక్వెన్సీని బట్టి, మీ మీ వైబ్రేషన్ని బట్టి, మీ మీ ప్రయత్నాన్ని బట్టి మీరు కోటీశ్వరులు కావడానికి అవకాశాలు ఉంటాయని చెప్తున్నాను. ఓకేనా? రైట్.